శాంతి, నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. డబ్బు చుట్టూ లోకం తిరుగుతుంది అంటారు, కానీ డబ్బుకి ఇప్పుడు యాక్చువల్గా అది కరెక్టే. డబ్బు చుట్టూ లోకం తిరుగుతుంది. డబ్బు సంపాదించుకోవడం ఏం తప్పైన విషయం కాదు. డబ్బు సంపాదించుకోకపోతే జీవనం ఎలా సాగుతుంది? ఎందుకంటే ప్రస్తుతం సొసైటీ కానీ సమాజం కానీ అన్ని వ్యవస్థలు, విద్య అవ్వచ్చు, వైద్యం అవ్వచ్చు, ఆహారం అవ్వచ్చు, ఉండడానికి, తినడానికి, కట్టుకోవడానికి, అన్నిటికీ డబ్బు అనేటువంటిది అవసరమే, కాదని కాదు. అలాగే పరిగెట్టడం, ఈ డబ్బు సంపాదించే దాంట్లో మనం పరిగెడుతూ ఉంటాం. అది చేయాలి, ఇది చేయాలి, ఉన్నదానికన్నా దీనికన్నా ఇంకా అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పేసేసి. సో మన కాన్షియస్నెస్లో, అంటే మన అవేర్నెస్లో ఎక్కువగా ఇప్పుడు మనం మనీ కాన్షియస్, థింగ్స్ కాన్షియస్నెస్, వస్తువులు, ఇది ఉండాలి, ఆ వస్తువు ఉండాలి, దానికోసం ఈఎంఐలు కట్టుకుంటాము, ఈఎంఐల కోసం సంపాదన పెరగాలి. ఇప్పుడు ఈఎంఐ పొందుకోవడం కూడా ఎంత ఈజీ అయిపోయింది కదా, కొంత డాక్యుమెంటేషన్ లేకుండా కూడా ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు లోన్ రావాలి అంటే చాలా కష్టం ఉండేది, ఎందుకంటే చాలా డాక్యుమెంట్స్ అడిగేటువంటి వారు, చాలా ప్రూఫ్లు ఉండాలి, ఎవరైనా ష్యూరిటీ సంతకాలు తెచ్చుకోవాలి, ఇంత ఉండేటువంటిది ఒక లోన్ తెచ్చుకోవాలి అంటే. కానీ ఇప్పుడు అదేం లేదు కదా, లోన్లు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. మన మొబైల్లోనే మనకి లోన్స్ వచ్చేస్తున్నాయి. ఎస్ఎంఎస్లు వస్తుంటే మీకు ఇంత పర్సనల్ లోన్ ఉంది, అంత పర్సనల్ లోన్కి మీరు ఎలిజిబుల్, క్లిక్ చేయండి మీకు మీకు ఇందులో పడిపోతాయి అని చెప్పేసి. సో క్లిక్ బెయిట్ అంటే దాన్ని గ్రిప్లోకి రావడం అనేటువంటిది ఇప్పుడు చాలా చాలా సులువైపోయింది. సో ఒక క్షణం మనం ఆలోచించినట్లయితే రోజంతట్లో నా కాన్షియస్నెస్లో, అంటే నా స్మృతి పదంలో ఏం నడుస్తోంది, ఏం నడుస్తుంది నా స్మృతి పదంలో, ఏం నడుస్తోంది? ఎక్కువలో ఎక్కువ కెరియర్ గురించి, లేదంటే మనీ గురించి, గోల్స్ గురించి, ఆశల గురించి, ఆశయాల గురించి, ఇది మెజారిటీగా నడుస్తుంది. ఇది ఇవన్నీ ఉండడం తప్పు కాదు, బట్ అతి సర్వత్రా వర్జయేత్ అని అన్నారు. ఇది ఇప్పుడు అతి కింద తయారైంది. ఎలా తెలుస్తుంది అతి కింద తయారైందని? హౌ డు వి నో? డబ్బు సంపాదించడం తప్పు కాదు అనుకున్నాం, మరి నేను డబ్బు సంపాదనలో అతిగా వెళ్ళిపోతున్నాను అనేది ఎలా గుర్తిస్తాం? ఎలా గుర్తిస్తామంటే, ఎంత ఉన్నా కూడా నాకు ఇది సరిపోదు, సరిపోదు, సరిపోదు అన్న థాట్ వస్తూ ఉంది అంటే దాని అర్థం ఏంటి? మనము ఒక అతిలోకి వెళ్ళిపోతున్నాము అని. ఎన్ని వస్తువులున్నా అది కావాలి, ఇది కావాలి, ఈ కావాలి, కావాలి, కావాలి అనేటువంటి ఈ డిజైర్ కానీ లోపల తినేస్తూ ఉంటే దాని అర్థం మనం లిమిట్ దాటి ఇంకా ఎక్కువ దానికోసం మనం పాకులాడుతున్నాము. ఆశయ సాధన వేరు కానీ ఆశ వేరు. ఆశయం ఉండి దా ఆశయం ఒకటి ఉంది నాకు, నేను సాధించాలనుకుంటున్నాను, అది వేరే విషయం. కానీ అది అత్యాశ కింద, ఆశ కింద, దురాశ కిందకు తయారైనప్పుడు ఆ దాహం అనేటువంటిది ఏముంటుందంటే అది లోపల తినేస్తూ ఉంటుంది. ఇంకా వీటన్నిటి మధ్యలో భగవంతుడు ఎక్కడ గుర్తుంటాడు? ఆధ్యాత్మికత ఎక్కడ గుర్తుంటుంది? స్పిరిచువల్ వాల్యూస్ ఎక్కడ గుర్తుంటాయి? కాబట్టి ఏది ఉన్నా సరే మనకి సంతుష్టత అనేటువంటిది కానీ లేకపోయినట్లయితే అది చాలా చాలా ఒక రకమైన బాధకి గురి చేస్తుంది. మహాదిగ్గజమైనటువంటి బిల్ గేట్స్ ఎవరైతే ఉన్నారో వారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, నా కంపెనీ మంచి స్థాయిలో ఉన్నప్పుడు నాకు అసలు ఆదివారం అనేది కూడా నాకు అసలు తెలిసేది కాదు. ఇది శనివారం, ఇది ఆదివారం, ఇవాళ పండగ ఉంది, నాకు ఇవేం తెలిసేది కాదు. పని 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 పనిలో నేను ఉండిపోయాను. కానీ ఇప్పుడు
నేను అది చాలా పెద్ద తప్పు చేశానని నాకు అనిపిస్తుంది అన్నారు ఆయన. ఇంటర్వ్యూయర్ చాలా ఆశ్చర్యపోయారు, అదేంటి, మీరు కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ధనవంతులు కదా, మీకు తప్పని ఎందుకు అనిపిస్తుంది అంటే, ఆయన ఏమన్నారంటే, నేను అదంతా కూడా సంపాదించాను కానీ దానికి సమానమైనటువంటి వాటిని నేను కోల్పోయాను కూడా. నేను బ్యాలెన్స్ చేసుకోవడం కానీ నేర్చుకుని ఉండుంటే నాకున్న టాలెంట్కి నేను ఖచ్చితంగా ఆ లెవెల్కి చేరుకునేవాణ్ణి. బట్ అట్ ద సేమ్ టైం నేను లైఫ్లో ఇంకా విలువైనవి కోల్పోయేవాణ్ణి కాదు. కాబట్టి ఆయన ఇప్పుడు ఎవరైతే ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నారో వాళ్ళకి సందేశం ఇదే ఇచ్చారు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి. ఫైనల్గా మీరు అక్కడికే చేరుతారు, మీకు ఏం దొరకాలో అది కంపల్సరీగా మీకు దొరుకుతుంది, కానీ దానికోసం దానికన్నా విలువైన వాటిని వదిలేసుకోకండి అని. ఎందుకు ఈ ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది అంటే, బిల్ గేట్స్ అంటే ఆయన అచీవ్మెంట్స్ మనకు తెలియంది కాదు, ప్రతి ఇంట్లో ఇవాళ ఒక కంప్యూటర్ ఉంది అంటే దానికి కారణం వారే. పీసీ, ఒక పర్సనల్ కంప్యూటర్ని వారు మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు చాలా చిన్న కొట్లో కూడా ఒక చిన్న ల్యాప్టాపో ఒక కంప్యూటరో లేనిది లేదు ఇప్పుడు. అలాంటి వ్యక్తే నేను ఈ సాధనలో, ఈ మెటీరియలిస్టిక్ దాంట్లో ఇంత నిమగ్నం అయిపోయి నేను చాలా విలువైనవి నేను కోల్పోయాను అని వారు చెప్పారు. అందుకే ఇప్పుడు చాలా దేశాల్లో 4 డేస్ అ వీక్ చేసేసారు, 3 డేస్ ఈజ్ ఫర్ ఫ్యామిలీ. ఒకప్పుడు పని 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 అని పరిగెట్టేవారు, ఇప్పుడు దానివల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అన్న విషయం గమనిస్తున్నారు. ఎందుకు ఇవి చెప్పడం జరుగుతుంది అంటే, ఆశయం ఉంచుకోవడం తప్పు కాదు కానీ అది ఇప్పుడు అత్యాశలోకి, దురాశలోకి తీరుతుంది. దీనివల్ల మనం లైఫ్లో ఏదైతే మనకి నిజమైనటువంటి మానసిక ఆనందాన్ని ఇస్తూ ఉంటాయో వాటికి మనం దూరం అయిపోతూ ఉన్నాం. ఫ్యామిలీతో కూడా మనకి టైం స్పెండ్ చేయడానికి సమయం అనేటువంటిది దొరకట్లేదు. దీన్నే అంటారు యాక్షన్ కాన్షియస్నెస్ అండ్ మనీ కాన్షియస్నెస్ ఉన్న కారణంగా ఏం తగ్గిపోతుంది, సెల్ఫ్ కాన్షియస్నెస్ అండ్ గాడ్ కాన్షియస్నెస్ తగ్గిపోతుంది. భగవంతుడికి అన్నిటికన్నా లాస్ట్ సీట్, కానీ అవసరం వచ్చినప్పుడు అందరికన్నా ఎక్కువ ఫస్ట్ పరిగెట్టేది మనం ఆయన దగ్గరికి, కానీ గుర్తు చేసుకునేటప్పుడు మాత్రం అన్నిటికన్నా లాస్ట్. సో స్పిరిచువాలిటీలో మనం 3 గుణాల గురించి చెప్తాం, సతో రజో తమో. ఇప్పుడు ఎక్కువగా ఈ రజో తమోల్లో మనం ప్రాకులాడుతూ ఉన్నాం, కానీ స్పిరిచువాలిటీ మనల్ని సతో స్టేజ్కి తీసుకెళ్తుంది. సతో స్టేజ్ అంటే ఏమీ చేయకుండా, పనికి రాకుండా ఒక మూలన సైలెంట్గా కూర్చోమని కాదు, అన్నీ బ్యాలెన్స్లో ఉంచుకోవడం సతో ప్రధానమైన స్థితి. అన్నీ ఎంత ఉండాలో అంతే. ఒక వంటకాన్ని సాత్వికమైన సతో ప్రధానమైన వంటకం అని ఎప్పుడంటాం, అందులో నూనె, ఉప్పు, కారం, పులుపు అన్నీ బ్యాలెన్స్లో ఉండాలి. కూరగాయ ఎంత ఉడకాలో అంతే ఉడకాలి. అలాగే చూడడానికి కూడా అపీలింగ్గా ఉండాలి, మాడిపోయి లేదంటే అతిగా ఉడికిపోయి గంజి గంజిలాగా అయిపోయి అదంతా సాత్వికాహారం కాదు. అదేవిధంగా మన జీవితంలో కూడా అన్నీ కూడా సమతుల్యంగా ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలి. దాన్నే అంటారు ప్రవృత్తి మార్గము అని అంటారు. కాబట్టి ఆధ్యాత్మికతలో ఒక చాలా ముఖ్యమైనటువంటి గుణం ద పవర్ టు బ్యాలెన్స్, దాన్ని దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం. ఆధ్యాత్మిక చింతన అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అండ్ గాడ్ కాన్షియస్నెస్. మనం ఏ పని ఆరంభించే ముందైనా సరే స్వయాన్ని ఆ పరమాత్మతో కాసేపు జోడించి ఆయన యొక్క శక్తి తీసుకుని అప్పుడు మనం ఆ పనిని ఆరంభించినప్పుడు అందులో మనకి దురాశ అనేటువంటిది చోటు చేసుకోదు. పరమాత్ముడు చేయించేవాడు, ఆయన కరానే వాళ్ళహే మై కర్నే వాళ్ళ, నేను చేసేటువంటి వారిని.
ఈ యొక్క కాన్షియస్నెస్లో, ఈ కరణ్ కరావన్ హార్ యొక్క కాన్షియస్నెస్లో ఉంటూ, ఈ యొక్క స్మృతి పదంలో ఉంటూ, ఎప్పుడైతే మనం కర్మ చేస్తామో ఆ కర్మ యొక్క దుష్ప్రభావం అనేటువంటిది మన మీద రాదు. మనలో ఆత్మసంతృప్తి అనేటువంటి ఒక కళ వస్తుంది. అయితే సంతృప్తి చెందడము అంటే ఏ పని చేయకుండా కూర్చోడం కాదు. నాకు ఎంత కావాలో నా లిమిట్ నాకు తెలుసుకోవడం. దీనికి ఒక చాలా ఫన్నీ సామెత తెలుగులో ఉంటుంది, తినడానికి తిండి లేదు కానీ మీసాలకు మాత్రం సంపంగ నూనె అడిగాడంట అని. సంపంగ నూనె చాలా కాస్ట్, ఇంట్లో తినడానికి తిండి లేదు కానీ ఆయనకు మాత్రం ఆయన మీసాలకి సంపంగ నూనె కావాలంట. సో సంతృప్తి చెందడము అంటే ఏ ఆశయ సాధన లేకుండా కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోడం కాదు. నాకెంతవరకు నాకు అవసరం, నా పీస్ ఆఫ్ మైండ్, నా ఫిజికల్ హెల్త్ పాడవ్వకుండా ఎంతవరకు నేను సంపాదించుకోవాలి, ఎలాంటి పని నేను చేయాలి, ఏ వస్తువులు నేను కొనుక్కోవాలి, దేంట్లో నాకు ఆనందం ఉంది, ఇది కరెక్ట్గా క్లారిటీగా తెలుసుకోగలగడం. చాలామందికి నాకు దేంట్లో ఆనందం ఉందో కూడా తెలీదు, దేంట్లో నాకు ఆనందం ఉందన్న విషయం కూడా చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అందరు ఎటు పరిగెడుతుంటే మనము అటే పరిగెడుతూ ఉంటామన్నమాట. సో అలాంటి ఆత్మసంతృప్తి కలిగినటువంటి వ్యక్తి ఎలాంటి స్టెప్ తీసుకున్నా కూడా అందులో కరెక్ట్నెస్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనం ఏ పని చేసినా యాక్షన్ కాన్షియస్నెస్ కాదు, గాడ్ కాన్షియస్నెస్తో చేయాలి, పరమాత్ముని తోడుతో మనం చేయాలి. అందుకే మహాభారత యుద్ధంలో మనం కేర్ఫుల్గా గమనించినట్లయితే శ్రీకృష్ణుడు రథసారథిగా అయ్యి త్రూఅవుట్ యుద్ధం అర్జునుడితో పాటే ఉన్నారు. శ్రీకృష్ణుడు ఒక్క బాణం కూడా ఎత్తలేదు, ఆయన కేవలం రథసారథిలాగే ఉన్నారు. యుద్ధం అంతా చేసింది ఎవరు? అర్జునుడు చేశాడు. దాన్ని ఆధ్యాత్మిక టర్మ్స్లో మనం తీసుకుంటే ఈ జీవితం అనేటువంటి కురుక్షేత్రంలో, ఈ యొక్క ప్రపంచం అనేటువంటి ఈ కురుక్షేత్రంలో, జీవితం అనేటువంటి ఎడ్లబండిలో సారథి ఎవరు ఉండాలి? దీనికి ఎవరుండాలి? దీనికి సారథి పరమాత్ముడు. దీనికి సారథిగా ఉండాలి. ఆ కురుక్షేత్రంలో యుద్ధం చేయాల్సింది నేనే, అర్జునుడినైనా నేనే యుద్ధం చేయాలి. కానీ ఈ జీవిత చక్రం యొక్క సంకెళ్ళు ఎవరికి ఇవ్వాలి? పరమాత్ముడికి ఇవ్వాలి, భగవంతుడికి ఇవ్వాలి. కానీ ఇప్పుడు మనిషి ఏం చేస్తాడు? నాకన్నీ తెలుసు, నాకంతా తెలుసు. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అది సాధించవచ్చు, ఇది సాధించవచ్చు అని ఎంతో సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు దానివల్ల లాభాల కన్నా ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో అని ప్రపంచం భయపడిపోతుంది. అది ఒక ప్రధానమంత్రి వాయిస్ని, ఒక ప్రెసిడెంట్ వాయిస్ను కూడా ఈజీగా ఇమిటేట్ చేసేస్తుంది. ఒక ప్రెసిడెంట్ వాయిస్, ఒక ప్రైమ్ మినిస్టర్ వాయిస్ ఇమిటేట్ చేయడం అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం అది. ఆ వ్యక్తి కూడా తేడా కనిపెట్టలేడు, ఇది నేను కాదు మాట్లాడింది అనేసి. సో మనం మన టెక్నాలజీ అనుకోవచ్చు, మన చదువు అనుకోవచ్చు, ఇదంతా అనుకుని ఈ జీవితం అనేటువంటి ఈ చక్రానికి, ఈ బండికి సారథిని పరమాత్ముణ్ణి చేసే బదులు నేనే దీన్ని కంట్రోల్ చేసుకుంటాను అనుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుంది? ఆ చక్రం ఎటు వెళ్తుంది? ఆ బండి ఎటు వెళ్తుంది? ఇష్టం వచ్చినట్టు వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంది. అందుకని యాక్షన్ కాన్షియస్నెస్ బదులు మనం ఇవాళ నుంచి గాడ్ కాన్షియస్గా ఉందాం. సెల్ఫ్ కాన్షియస్నెస్, సెల్ఫ్ అవేర్, నేనేం చేస్తున్నాను, నేను అసలు ఎటు వెళ్తున్నాను. మధ్య మధ్యలో ఒకసారి మనం సెల్ఫ్ రిట్రీట్లోకి వెళ్ళాలి. వాట్ ఐమ్ ఐ డూయింగ్ విత్ మై కెరియర్? నా కెరియర్లో నేను అసలు ఏం చేస్తున్నాను, ఏం సాధిస్తున్నాను? నేను క్రియేటివ్గా ఉన్నానా, లేదంటే ఏదో ఉదయం వెళ్తున్నాను, 4-5 కంప్యూటర్ బటన్లు నొక్కుతున్నాను, ఏదో రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాను, ఇంటికి వచ్చేస్తున్నాను, అంతేనా? దాంట్లో నాకేమన్నా సంతృప్తి ఉందా? నాకు దాంట్లో ఏమన్నా ఆనందం ఉందా? నేను అసలు దేనికోసం చేస్తున్నానని ఒకసారి సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్లో కూడా మనం ఉండాలి. అలా నిన్న ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తున్నాను, నా పేరెంట్స్కి నేను ఎంత టైం ఇస్తున్నాను,
నా ఫ్రెండ్స్కి నేను ఎంత టైం ఇస్తున్నాను? ప్రకృతిని ఏమన్నా కొంచెమన్నా ఆస్వాదిస్తున్నానా? అన్నిటికన్నా ఇంపార్టెంట్, నా ఆరోగ్యాన్ని నేను ఏం పాడు చేసుకుంటున్నానా? మనం ఏ కాన్షియస్నెస్లో నేను పరిగెడుతూ దేన్ని లూజ్ చేసుకుంటున్నానో ఇది మనం క్లియర్గా అవేర్ అయి ఉండాలి, మనకు అవగతమై ఉండాలి ఈ విషయం. స్వయంలో త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక పద్ధతులని, ఆధ్యాత్మిక విధానాలని ఎప్పుడైతే మనం ధారణ చేస్తామో విశ్వం ఆటోమేటిక్గా మారిపోతుంది. సకారాత్మకమైన, ఉన్నతమైన, దివ్యమైన సంకల్పాలను చేయమని, పాజిటివ్ ఎలివేటెడ్ అండ్ డివైన్ థాట్స్, దాన్నే మనం మెడిటేషన్ అని అంటాం. మెడిటేషన్ అంటే ఏ ఆలోచన చేయకుండా కూర్చోవడమని కాదు, స్వయం గురించి వెరీ వెరీ పాజిటివ్ థాట్స్ చేస్తూ ఆ డివైన్ అంటే సుప్రీం పరమాత్మతో కనెక్ట్ అవ్వడం రాజయోగ మెడిటేషన్. యాక్షన్ కాన్షియస్నెస్ బదులు మనం ఇవాళ నుంచి గాడ్ కాన్షియస్గా ఉందాం. సెల్ఫ్ కాన్షియస్నెస్, సెల్ఫ్ అవేర్, నేనేం చేస్తున్నాను, నేను అసలు ఎటు వెళ్తున్నాను. మధ్య మధ్యలో ఒకసారి మనం సెల్ఫ్ రిట్రీట్లోకి వెళ్ళాలి. వాట్ ఐమ్ ఐ డూయింగ్ విత్ మై కెరియర్? నా కెరియర్లో నేను అసలు ఏం చేస్తున్నాను, ఏం సాధిస్తున్నాను? నేను క్రియేటివ్గా ఉన్నానా, లేదంటే ఏదో ఉదయం వెళ్తున్నాను, 4-5 కంప్యూటర్ బటన్లు నొక్కుతున్నాను, ఏదో రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాను, ఇంటికి వచ్చేస్తున్నాను, అంతేనా? దాంట్లో నాకు ఏమన్నా సంతృప్తి ఉందా? నాకు దాంట్లో ఏమన్నా ఆనందం ఉందా? నేను అసలు దేనికోసం చేస్తున్నానని ఒకసారి సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్లో కూడా మనం ఉండాలి. అలా నేను నా ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తున్నాను, నా పేరెంట్స్కి నేను ఎంత టైం ఇస్తున్నాను, నా ఫ్రెండ్స్కి నేను ఎంత టైం ఇస్తున్నాను, ప్రకృతిని ఏమన్నా కొంచెమన్నా ఆస్వాదిస్తున్నానా? అన్నిటికన్నా ఇంపార్టెంట్, నా ఆరోగ్యాన్ని నేను ఏం పాడు చేసుకుంటున్నానా? మనం ఏ కాన్షియస్నెస్లో నేను పరిగెడుతూ దేన్ని లూజ్ చేసుకుంటున్నానో ఇది మనం క్లియర్గా అవేర్ అయి ఉండాలి, మనకు అవగతమై ఉండాలి ఈ విషయం. దేన్ని పొందుకుంటున్నానో, దేన్ని నేను కోల్పోతున్నాను అని చెప్పేసేసి. కాబట్టి ఎప్పుడైతే ఆశయ సాధన అనేటువంటిది దురాశ కింద ఎప్పుడైతే, అత్యాశ కింద ఎప్పుడైతే, అతిశయోక్తి కింద ఎప్పుడైతే మారుతుందో అప్పుడు జీవితం అనేటువంటిది, అందులో ఉన్న ఆనందం అనేటువంటిది తరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవాళ్టి నుండి మనం ఏ పని చేసినా, ఆఫీస్కి వెళ్తున్నామా, వంట చేయడం మొదలు పెడుతున్నామా, ఆఖరికి భోజనం చేయబోతున్నామా, పడుకోబోతున్నామా, పరమాత్మను ఒక్కసారి స్మృతించి మనం పనిచేయాలి. ఎందుకు మనం ఏ శుభకార్యం చేసినా ఇంట్లో పూజ చేసే మొదలు పెడతామా? గృహప్రవేశం అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఆఖరికి చంటి పిల్లల నామకరణం అవ్వచ్చు, మన బర్త్డే రావచ్చు. ఆ రోజుల్లో మాత్రమే మనం భగవంతుని ఎందుకు స్మృతి చేస్తాం? ఎందుకంటే మనం ఒక కొత్త పనిని మనం స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి. కానీ వాస్తవంగా ఆలోచిస్తే రోజులో మనం చేసే ప్రతి పని కొత్త పనే. అలాంటి పని అంతకన్నా ముందు ఎప్పుడు చేసి ఉండం కదా, ఇవాళే చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవాళ్టి రోజు ఇవాళ్టికి యునిక్, నిన్నటిలాగ ఇవాళ లేదు, రేపటిలాగ ఇవాళ ఉండదు. సో ఇవాళ్టికి ఒక కొత్త రోజు వచ్చింది అంటే ఈ కొత్త రోజులో మనం చేసే ప్రతి పని కొత్తదే. నిన్న వేసిన బట్టలు ఇవాళ మనం వేసుకోము, ఆఫీస్లో కూడా నిన్న చేసిన పనే ఇవాళ మనం చేయము, వంట కూడా నిన్న తినిందే ఇవాళ మనం తినము. సో ప్రతిరోజు కూడా కొత్తదే, నూతనమైనటువంటిదే. కాబట్టి ప్రతిరోజు కూడా మనం పరమాత్మని యొక్క స్మృతిలో, భగవంతుని యొక్క స్మృతిలో మనం మన పనిని మొదలు పెట్టడం చాలా చాలా మంచిది. దీనివల్ల మనకి ఆర్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది మనకి వస్తుంది, మైండ్కి, హార్ట్కి, బ్రెయిన్కి, హార్ట్కి, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అనేటువంటిది వస్తుంది. మనసుతో కొన్ని పనులు చేయాలి, బుద్ధితో కొన్ని పనులు చేయాలి, ఈ రెండిటికి బ్యాలెన్స్ అనేటువంటిది ఉండాలి. కానీ ఇప్పుడు మనస్సును మనం చంపేసుకుని ఎక్కువ బుద్ధికి వాల్యూ మనం ఇస్తున్నాం. కానీ ఆధ్యాత్మికత మనకి ఏం చెప్తుందంటే అన్ని విషయాల్లో మనం బ్యాలెన్స్ అనేటువంటిది మనం పెట్టుకోవాలి. ఈ బ్యాలెన్స్ అనేటువంటిది పోయి ఎటుపక్క ఎక్కువగా వెళ్ళినా కూడా ఇదే. అలాగే నా బాధ్యతలన్నీ వదిలేస్తాను అనుకోవడం కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కొన్నాళ్ళకి ఇది కూడా వదిలేస్తారు. కానీ బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోకపోతే ఎందులో కూడా మనం సరిగ్గా మనం సెట్ అనేటువంటిది మనం కాలేదు. కాబట్టి మనం ఆధ్యాత్మికతలో ఎక్కువగా ఈ సెల్ఫ్ రియలైజేషన్ అనే పదం వింటూ ఉంటాం. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏంటి?
ఒక బేసిక్ ఎవ్రీడే లైఫ్లో సెల్ఫ్ రియలైజేషన్ అంటే నా గురించి నాకు అవగాహన ఉండడం, నా యొక్క ఫీలింగ్స్ గురించి, నా ఎమోషన్స్ గురించి, నా గోల్స్ ఏంటి, నా యాస్పిరేషన్స్ ఏంటి, నా లైఫ్ ఎట్ వెళ్తోంది, నా రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, నా గురించి ఒక పరిపూర్ణంగా నా గురించి నాకు ఒక అవగాహన ఉండడం నిజమైనటువంటి సెల్ఫ్ రియలైజేషన్. అది ఎప్పుడైతే మనతో మనం కొంచెం సేపు ఏకాంతంగా మెడిటేషన్లో గలుపుతామో అప్పుడు మన గురించి మనకి అవేర్నెస్ అనేటువంటిది వస్తుంది. ఇంకా మెడిటేషన్ అంటే ఏదో కూర్చుని అలాగో ఒక ఊహాలోకాల్లోకి వెళ్ళిపోవడం కాదు, ఫోకసింగ్ ఆన్ ద సెల్ఫ్. నా ఫీలింగ్స్ ఏంటి, నా రియాక్షన్స్ ఏంటి, నేను నా రెస్పాన్స్ ఏంటి, నేను ఎక్కువ కోప్పడుతున్నాను, నేను ఎక్కువ చికాకు పడుతున్నానా, ఎవరితో నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, ఇలా కొంచెం ఆత్మావలోకనం చేసుకోవడం కూడా ఆర్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్లో చాలా ఇంపార్టెంట్. సో మనం మనీ కాన్షియస్నెస్ అండ్ యాక్షన్ కాన్షియస్ నుంచి గాడ్ కాన్షియస్నెస్ అండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ వైపుకి మనం మూవ్ అవ్వాలి. ఈ రెండూ బాగుంటే ఈ మిగిలింది ఆటోమేటిక్గా అది కుదురుతుంది, ఇవి ఆటోమేటిక్గా వస్తాయి. కానీ దీన్ని వదిలేసి కేవలం దీన్నే పట్టుకుంటే కొన్నాళ్ళు ఇందులో చాలా బాగా మీదకి వెళ్తాం, ఆ తర్వాత ఒక రకమైన వాక్యూమ్లోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాం. అందుకే దీనికి ఇంగ్లీష్లో చాలా మంచి పదం ఉంది, మిడ్ లైఫ్ క్రైసిస్. ఎందుకంటే 20లో 30లో ఆశయ సాధన నుండి లైఫ్ మంచి జోష్ ఉంటుంది, కొంచెం 45-46 ఇయర్స్ to 60 ఇయర్స్ మధ్యలో లైఫ్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. అంటే అప్పుడు ఏం చేయాలో తెలియదు అన్నమాట. అప్పటి వరకు ఫుల్గా మనం బిజీగా ఉన్నాం కదా, అప్పుడు ఆలోచించడం మొదలు పెడతాం. కానీ అప్పటికి ఒక కొత్త కెరియర్ ఎంచుకోవాలన్నా లేటే, కొత్త లైఫ్ ఎంచుకోవాలన్నా లేట్ అయిపోతుంది. కాబట్టి డేలో కొద్ది సమయమైనా సరే మన మీద మనం చింతన చేసి, మన మీద మనకి అవగాహన అనేటువంటిది, సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఇవాళ నుంచి మేక్ యువర్ సెల్ఫ్ ద ప్రయారిటీ, నిన్ను నువ్వు ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్లో పెట్టుకో, ఆ తర్వాత మిగిలినవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. ఎక్కువగా ఫిజికల్ మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ వెనకాతలు మనం పరిగెట్టే కొద్దీ లైఫ్ తాలూకు ఎసెన్స్ని మనం కోల్పోతాం. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో నడవడం వల్ల మనం అటు ఇహాన్ని అటు పరమార్థాన్ని రెండింటినీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. వచ్చే మానస ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.